ఈరోజు దేవుని వాగ్దానము ప్రేస్త మీ సంతోషము పరిపూర్ణమగుటకు అడుగుడి మీకు దొరుకును యోహాన్ రాసిన సువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అవును మీ సంతోషం పరిపూర్ణమైనట్లు ఏం చేయాలని మనం అడిగేవారిగా మనం ఉండాలి అయితే అడిగితే కనుక అది మీకు దొరుకును అవును ఎవరైతే ఏ సమస్యతో సంతోషం లేక సతమతమవుతున్నారు ఏ అక్కరితో సంతోషం లేక దిగులు చెందుతున్నారు ఏ ఇబ్బందితో బాధపడుతున్నారు సంతోషం లేక అలాగే ఏ లోటును బట్టి ఇంకా కురింగిపోతున్నారు దేవుడు చెప్పుచున్నాడు అడుగుడి మీకు దొరుకును అవును మనం దేవుడిని వారికి మనం ఉండాలి మనకున్న సమస్య ఇరుకు ఇబ్బంది మనకున్న లేమి కొరత అలాగే మనకున్న బలహీనత బట్టి మనం చింతించకూడదు కానీ మనం ఏం చేయాలి దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి దేవుడు చెప్తున్నాడు కదా అడుగుడి మీకు దొరుకును అవును మనము ఎలా మనకున్న ప్రతి అవసతను ఏం చేయాలంటే దేవుని పాదం వద్దకు వచ్చి ఆయనకి మొరపెడితే కనుక మనకి ఏం చేస్తాడు ఉత్తరం అలాగే మనకి మనకున్న సమస్యను బట్టి మనం విడుదల పొందుకుంటాం అలాగే మనకున్న లోటును బట్టి మనం విడుదల పొందుకుంటాం అలాగే మనకి ఏం కావాలో అది దేవుని సన్నిధి అద్దే మనకు దొరుకుతుంది మనం ఏం చేయాలి దేవుని వద్ద అడిగేవారిగా మనం ఉండాలి అవును ఎడతెగ్గ ప్రార్థన చేసేవారుగా మనకున్న ఏ లోటు అయినప్పటికి కూడా అడిగేవారుగా ఉంటే గనుక సంతోషం తో మనం పరిపూర్ణం అవుతాం అలాగే పరిపూర్ణ సంతోషం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మొదటిగా మనం ఏం చేయాలి దేవుడిని అడిగేవారికి మనం ఉండాలి చింతించేవారికి మనం ఉండకూడదు చింతించడం వల్ల మొదటి ఎక్కువే కానీ తక్కువ చేసుకోలేం దేవుడి వద్ద అడిగి మనం పొందుకునే వారికి ఉండేటప్పుడు అట్టి కృప దేవుడు మనకు దయచేను కాక ఆమె చిన్న ప్రార్థన ఏసయ్య నీకే సూత్రాల తండ్రి అవున తండ్రి ప్రభ ఇంకా మాకున్న అవసరలు మేము నన్న తండ్రి ప్రభ తీరలేక నన్న దిగులతో నన్న తండ్రి చింతిస్తున్నాము తండ్రి ఏసయ్య నిన్ను అడిగే వారికి మేము ఉండట్లేదమ్మ తండ్రి అవును తండ్రి ఈరోజు మాతో మాట్లాడవు అడుగుడి మీకు దొరికినట్టున తండ్రి అవును తండ్రి నీ యొద్ద అడిగి పొందుకునే కృపను మాకు దయచేసి నన్ను మా సంతోషం పరిపర్ల మొటకు నీ కృపను మాకు దయచేయమని చిన్న ప్రార్థన పాదశన చేసుకోమని ఏసుక్రీస్తు నామంలో అడిగి పెడుకున్నాము తండ్రి మీన్ ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్